దేవా, నన్ను పరిశోధించిన హృదయమును తెలుసుకొనుము, నన్ను పరీక్షించిన ఆలోచనలు తెలుసుకొనుము. కీర్తన 139వ అధ్యాయం 23వ వచనం. మనపు పరిశోధింపబడినప్పుడు మనలను నడిపించే అంతరంగ తలంపులు బయటపడుతున్నాయి. కొన్నిసార్లు ఈ దాచబడిన యుక్తితో కూడిన తలంపులు మన జీవిత గమ్యాన్ని నడిపే సూత్రాల వలె మారతాయి. అలల చేత కొట్టబడుచున్న దోణిలోనున్న మనుష్యుని వలె అలా ఎటు కొడితే అటు కొట్టుకొని పోతాము. ఒక మనుష్యుని తలంపులు అతనిని ఎక్కడికైనా నడిపింపగలవు. అవే దేవుని తలంపులైతే మనిషి మార్గములో నడిపిస్తాయి. పూర్తిగా దేవునికి సంబంధించినని ఏ తలంపును కూడా రానియ్యకూడదు, మన అంతరంగములో ఉంచుకొనకూడదు. మన తలంపులను పరిశోధించే శక్తి దేవుని వాక్యానికున్నది. మనము తలంచే తలంపులపైననే మన జీవితమంతా ఆధారపడి ఉంటుంది. ఒకసారి కొందరు కళాశాల విద్యార్థినులు నదిలో స్నానము చేయుచున్నారు. అకస్మాత్తుగా పెద్ద అల వచ్చి పొట్టుకొని పోవటం వలన వారిలో కొంతమంది మునిగిపోయారు. తలంపులు కూడా అటువంటివే. దేవునిది కాని ఒక తలంపు కూడా మనలో ఉండనీయకూడదు. స్వార్థపూరిత తలంపులు, అసూయతో కూడిన తలంపులు మనలోనికి వచ్చి నిలిచి ఉండవచ్చు. ఎటువంటి విచారణ లేకుండానే వాటిని మనము తీసుకుని ఉండవచ్చు. మనము చాలా జాగ్రత్తగా ఉండాలి. మనకు ఏ విధముగా గాలము పెట్టాలో దయ్యానికి తెలుసు. ప్రతి మనిషి నిండా తలంపులే ఉంటాయి. అవి గనుక దేవునివి అయితే సరి అయిన దారిలో నడుస్తాము. నిజమైన ప్రతి పరిశుద్ధుడు దేవుని తలంపులకు అప్పగించుకుని వాడే. నీవే నా దేవుడవు, నీ చిత్తానుసారముగా ప్రవర్తించుటకు నాకు నేర్పుము. దయగల నీ ఆత్మ సమభూమి గల ప్రదేశమందు నిన్ను నడిపించును గాక. కీర్తన 143వ అధ్యాయము 10వ వచనం. మనము తిరిగి జన్మించినప్పుడు దేవుని ఆత్మను పొందుతాము. పౌలు తన జీవితంలో దేవుని ఆత్మ కలతనందునట్లుగాను క్షీణించునట్లుగాను ప్రభావరహితముగానుండే విధముగాను ఎన్నడూ అనుమతించలేదు. దేవుని ఆత్మ దేవుని తలంపులు తనలో నింపబడినట్లు ఒంటరిగా ప్రార్థించేవాడు. ఒకడు తిరిగి జన్మించిన వెంటనే ఇవ్వగలిగినంత సమయాన్ని దేవుని వాక్కు ధాన్యమునకు ఇచ్చినట్లయితే తన హృదయములోని తప్పైన తలంపులన్నీ తీసివేయబడతాయి. దేవుని నుండి ప్రక్కకు తొలగక దీనులమై ఉందాము. మనం దేవుని తలంపుల ప్రకారముగా నడుస్తూ ఉంటే దయ్యములన్నీ మన మీద దాడి చేయవచ్చును గాని మనమెన్నడూ అపజయమునందము. కనుక ఆయన చేతులలో మనలను మనము